पीएमसी प्रेक्षक नमस्कार मो वाई मावड़काय जीड़ीपप्पु करी इदी चाला फास्ट अन्नमाट सिंपल करी चाला टेस्टी चाला पौष्टिक आहार दी का पदार्थ मावड़काय मुक्कलु उल्लिपाय मुक्कलु रेंडु कप्पुलु जीडीपप्पु ओक कप्पु आयिलु एंडु मिर्ची पोपुलु पच्चिमिर्ची नालुगु अल्लं पेस्ट उप्पु कारं पसुपु मसाला कोद्दिगा करिवेपाकु कोत्तिमीर कोद्दिगा तयारी विधानं గిన్నె వేడెక్కాక ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కుతుంది పోపులు అర చెంచా ఎండుమిర్చి వేసి కొంచెం వేయించి కొంచెం వేగే సిమ్లో మంట తగ్గించుకొని కొంచెం వేగిపోయి ఉల్లిపాయలు రెండు కప్పులు ఉల్లిపాయలు వేగుతున్నాయి వేగుతుండగా కొద్దిగా పసుపు చిటికెడు పసుపు हाफ स्पून पसुपु चमचा कारं चमचा उप्पु चमचा कारं वेसि कोंचेम उल्लिपाय बागा वेगाली మంట పెంచుకొని కొంచెం పెద్ద మంట మీద ఉల్లిపాయ బాగా వేగుద్ది ఇది చాలా తొందరగా అయిపోద్ది మామిడికాయ సీజన్ లో చాలా మంచి కర్రీ ఉల్లిపాయ లేగే బాగా మామిడికాయ ముక్కలు మొరక ముక్కలేసాం కొంచెం వేగుతనే మగ్గుతాయి బాగా ఇలా జీడిపప్పు నానబెట్టి ఉంచుకుంటాం జీడిపప్పు నానబెట్టి ఉంచుకోవాలి నానబెట్టిన జీడిపప్పు ఇలా నానబెట్టిన జీడిపప్పు వేసుకొని పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఓకే మామిడికాయ బాగా మగ్గే వరకు బాగా కలపాలి కొంచెం అంటుకోకుండా మామిడికాయ మగ్గే వరకు కలపాలి
మసాలా కొద్దిగా ఇలా పైన చల్లుకొని లాస్ట్లో మసాలా వేసాం. మంట తగ్గించుకొని చిన్న మంట మీద మామిడికాయ బాగా మెత్తగా ఉడికే వరకు మగ్గే వరకు ఉంచాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పులపులగా కారం కారంగా జీడిపప్పు మంచి కమ్మగా ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది, పిల్లలది బాగా తింటారు. ఇది మంచి పౌష్టికాహారం. ఈ వేసవికాలం బాగా చలవ చేస్తుంది. మామిడికాయ వేసవికాలం ఎందుకు వస్తుందంటే చలవ చేయడం కోసం. మిగిలిన మామిడికాయతో చాలా వంటకాలు ఉంటాయి. మామిడికాయ చించిగురుగు, మామిడికాయ, మామిడికాయ పప్పు, ఇలా రకరకాలు మామిడికాయ పిల్లలతో మామిడికాయతో చాలా రకాల పచ్చళ్ళు. అలాగే చిన్న కాయని మొదలు నుంచి మనం పెద్ద కాయ వరకు చాలా రకాల పచ్చళ్ళు పెట్టుకుంటాం. కొన్ని సంవత్సరాలు ఉంటాయి. మామిడికాయతో ఒక 50 వెరైటీస్ చేయొచ్చు. మామిడికాయతో మురమ చేయొచ్చు, స్వీట్ అన్నమాట. మామిడికాయ పెద్ద ముక్కలు కట్ చేసి అది దాని మురబ స్వీట్, మామిడికాయతో స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో నీళ్ళు కానీ ఏమి వేయక్కర్లేదు. మామిడికాయలో ఉండే నీరుకి అది మగ్గిపోద్ది, మగ్గిపోయి ఇలా పొడి పొడిగా మెత్త మెత్తగా ఉంటుంది. ఉట్టి మామిడికాయ ఉల్లిపాయ కూడా వండుకోవచ్చు, జీడిపప్పు వండక్కర్లేదు. ఉట్టి మామిడికాయ ఉల్లిపాయ కర్రీ వండేసుకోవచ్చు. అయిపోయింది. చాలా ఫాస్ట్గా 5 నిమిషాలు వంట చేసేసి ఎవరిని వచ్చినా ఓ మామిడికాయ ఉంటే చాలు, 5 నిమిషాల్లో ఉల్లిపాయ మామిడికాయ వండేసుకోవచ్చు. కొయ్యడం లేట్, కోసిన చేప ఉండదు వంట, అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అయిపోయింది, మంచి డిష్లో తీసుకుందాం. బాగుంటుంది కూర, పొలపొలగా కారం కారంగా, జీడిపప్పు మంచి కమ్మగా ఉంటుంది. ఇందులో టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. ఇది అందరూ ఎవరైనా ట్రై చేయొచ్చు, చాలా సింపుల్గా వండుకోవచ్చు, చాలా ఈజీ. మామిడికాయ బాగా ఉరకాలి, మామూలుగా తొక్క తీసి కూడా వండుకోవచ్చు. తొక్క మంచిదని తొక్కతో వేసాం మేము, తొక్క తీసి కూడా వండుకోవచ్చు అన్నమాట. జీడిపప్పు బాగా నానాలి, ఇది ముందే నానబెట్టి వేసుకోవాలన్నమాట. ఇందులో ఉడకదు, అందుకని జీడిపప్పు నానబెట్టి ముందుగానే వేసుకుంటే అందులో ఆ నానింది ఏమంటే మొత్తం మేము దాంట్లో ఉండే ఉప్పు కారం అన్నీ పీల్చుకుని జీడిపప్పు చాలా టేస్ట్గా తగులుతుంది నాలుగుకి, మంచి బలం కూడా. తయారయ్యే విధానం మరొకసారి చూద్దాం. బౌల్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక పోపులు, ఎండుమిర్చి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఎగుతుండగా పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఉల్లిపాయ బాగా మగ్గాక మామిడికాయ ముక్కలు వేయాలి. మామిడి ముక్కలు వేసి బాగా ఉడుకుతుండగా జీడిపప్పు నానబెట్టి జీడిపప్పు వేసేయాలి. జీడిపప్పు వేసి బాగా కలిపి బాగా మగ్గాక దింపాలి. శనగపప్పు, మొక్కజొన్న గింజలు, మసాలా కర్రీ.